పశువుల పాకలో పుట్టిన యేసుక్రీస్తు దేవుడు అయ్యారు చెరసాలలో పుట్టిన శ్రీకృష్ణుడు దేవుడు అయ్యారు దేవరపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో గొడుగు కింద పుట్టిన గిరిజి పుత్రుడు ఏ దేవుడు అవుతాడో మన డిప్యూటీ సీఎం గారు చెప్పాలి వర్షానికి గారి ముద్దైన ప్రభుత్వ ఆసుపత్రి డిప్యూటీ సీఎం గారి సొంత మండలాల్లో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రి దుస్థితి ఇది అనకాపల్లి జిల్లా దేవరాపల్లి మండల కేంద్రంలో వర్షం పడితే ప్రభుత్వ ఆసుపత్రి పశువుల పాకగా మారుతుంది గత రెండు రోజుల నుండి కురుస్తున్న చిన్నపాటి వర్షానికే దేవరపల్లి ప్రభుత్వ ఆసుపత్రి పరిస్థితి చాలా అధ్వానంగా మారింది శనివారం గర్భిణీ స్త్రీలు గొడుగులు పట్టుకుని వైద్యం చేయించుకోనగా సోమవారం అర్ధరాత్రి ఇద్దరు స్త్రీలకి గొడుగులు కిందనే ఇద్దరు బిడ్డలను జన్మించారని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు డి వెంకన్న తెలిపారు నాడు నేడు పనులతో నలభై ఐదు లక్షల రూపాయల ఖర్చుతో పనులు చేపడుతున్నట్లు సంవత్సరం క్రితం ప్రకటించి స్లాబ్ పెచ్చులు ఊడిగొట్టి రిపేరు చేయకుండా వదిలేయడం జరిగిందన్నారు దీంతో ఆసుపత్రి పరిస్థితి దయనీయంగా మారిందని తెలిపారు రోజు ఇద్దరు డాక్టర్లు వందలాది మంది రోగులు గర్భిణీ స్త్రీలు ఆసుపత్రికి వచ్చిపోయే రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు సోమవారం రాత్రి ఇద్దరు గర్భిణీ స్త్రీలు డెలివరీ ఆసుపత్రి వస్తే ఆసుపత్రి మొత్తం కారిపోవడంతో ఆసుపత్రి లోపల గొడుగులు వేసుకుని ఇద్దరు బిడ్డలకు జన్మనిచ్చిన సంఘటన హృదయాన్ని కలిచివేస్తుంది బిడ్డలు పుట్టిన కొంతసేపటికి కరెంటు పోవడం జనరేటర్ లేకపోవడం ఇన్వర్టర్ గదికే పరిమితం అవ్వడం ప్రసూతి పేషెంట్లు సిబ్బంది తీవ్ర ఇబ్బందులు పడ్డారని తెలిపారు దేవరాపల్లి ప్రభుత్వ ఆసుపత్రి పరిధిలో ప్రజలు ఏ పాపం చేశారని ప్రభుత్వాన్ని వెంకన్న సూటిగా ప్రశ్నించారు నూట యాభై సీట్లతో గొప్ప ముఖ్యమంత్రి చెప్పుకుంటున్న జగన్మోహన్ రెడ్డి గారికి ఇది తగునా అని ప్రశ్నించారు ఏజెన్సీకి ముఖద్వారంగా ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రం దూర ప్రాంతాల నుండి గిరిజనులు పేదలు వైద్యం చేయించుకోలేని పరిస్థితి ఏర్పడిందని తెలిపారు వైద్య సిబ్బంది కష్టపడి వైద్యం చేయాలని ప్రయత్నం చేసినా ప్రయోజనం లేదన్నారు ఆపరేషన్ గది ప్రసూతి వాడు ఫార్మా గదులు పూర్తిగా తడిసి ముద్దవుతున్నాయని తెలిపారు మందులు తడిసిపోవడం వల్ల రోగులు పనికి రాకుండా పోతున్నాయని తెలిపారు కళ్ళ డాక్టర్లు గది మరీ అధ్వానంగా ఉందన్నారు శనివారం ఆర్థోపెటిక్ డాక్టర్లు వస్తున్నారని ఇతను ఎక్కడ కూర్చొని వైద్యం చేయాలో తెలియని పరిస్థితి ఉందన్నారు మండల కేంద్రానికి పది కిలోమీటర్ల దూరంలో ఉంటూ రోజు ఆసుపత్రి చుట్టూ పలు అభివృద్ధి కార్యక్రమాలు పరిశీలిస్తున్న డిప్యూటీ సీఎం రోజు వందలాది మంది ప్రజలకు వైద్యం అందించే ప్రభుత్వ ఆసుపత్రి కన్నెత్తి చూడకపోవడం డిప్యూటీ సీఎం గారి సొంత మండలంలోనే ప్రభుత్వ ఆసుపత్రి పరిస్థితి ఈ విధంగా ఉంటే జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రులు ఏ విధంగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చని తెలిపారు ఈ సంవత్సరం ఎపిడమిక్ సీజన్ ప్రారంభమైందని రోగుల తాకిడి పెరిగిందన్నారు ఇప్పటి దౌర్భాగ్యపు పరిస్థితులు మునుపు ఎన్నడూ లేవని ప్రభుత్వ వైద్యం పేదలు అందకుండా కార్పొరేట్ వైద్యం వైపు ప్రజలను మళ్లించేందుకు ప్రయత్నంలో ఈ ప్రభుత్వం ఉందన్నారు ఇటువంటి విధానాల వల్ల ప్రజల్లో అసంతృప్తి ప్రభుత్వం పెరిగి పతనానికి దారితీస్తుందని తెలిపారు వెంటనే ఆసుపత్రిని రిపేర్ చేయించి రోగులకు వైద్య సిబ్బందికి సౌకర్యం కల్పించి పేదలకు మెరుగైన వైద్యం అందించాలని వెంకన్న కోరారు అభినందనలతో డి వెంకన్న సిపిఎం జిల్లా కార్యదర్శి కార్యవర్గ సభ్యులు thank you